గారు, మీ బతుకు బెట్టింగులకు ఎక్కువ, బుల్లెట్లు దించడానికి తక్కువ. మీకు జగన్మోహన్ రెడ్డి గారు నీటి పారుదల శాఖ మంత్రి ఇచ్చి తప్పు చేశారు, కానీ నోటి పారుదల శాఖ మంత్రి ఇవ్వాల్సింది. మీరు మాట్లాడే మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయంటే, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని దెబ్బతీసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతారా అని చెప్పి అని అంటా ఉన్నారు. మూడో కన్నుకి మీకేమన్నా అచ్చొచ్చిందా? మూడు సంఖ్య కలిసొచ్చిందా? ఆ రోజును చూస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని కూడా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. 3 కళ్ళు తెరిచి ఏం చేస్తున్నారు ఆయన? చంద్రబాబు నాయుడు గారిని సొంతంగా పార్టీ పెట్టి బాలకృష్ణ గారిని మీరు రామారావు గారు సైకిల్ పార్టీలో గెలిచి వాళ్ళ చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమన్నా సొంతంగా మీరు పార్టీ పెట్టారా, లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ పెట్టారా? తెలంగాణలో శివకుమార్ అనే వ్యక్తి పార్టీ స్థాపించారు అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ స్థాపించిందా, లేకపోతే బీజేపీ మోడీ గారు స్థాపించారా? అట్లాగే ఆయన మామగారు, చంద్రబాబు గారు మామగారు, బాలకృష్ణ గారి తండ్రి గారు పార్టీ ఆళ్లు నడుపుతున్నారు. అంతేగాని మీకులాగాను ఎవరో స్థాపించిన పార్టీలో ఆయనేమి నడపటం లేదు. అలాగే మూడో కన్ను తెరిస్తే ఎవరిని భస్మం చేస్తావయ్యా? మమ్మల్ని దాటుకుని చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళమనండి, మేము చూస్తామే వాళ్ళు సవాల్ చేసి మేము సవాల్ చేస్తామన్నాం. మా మహిళను దాటుకుని వెళ్ళే దమ్ము మీకు ఎవరికి లేదనమాట. మూడో కన్ను తెరిచి మీరు 7 లక్షల పెన్షన్లు తీసేశారా పేదలయ్యి? మూడో కన్ను తెరిచి మీరు 3,40,000 మంది రేషన్ కార్డులు పీకేశారా? మూడో కన్ను తెరిచి పోలవరం ఆపేశారా? మూడో కన్ను తెరిచి రోడ్లు భవనాలు అన్నీ ఆపేశారా? ఏది మీరు వచ్చిన తర్వాత ఏది చేశారయ్యా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు అనమాట. కొంచెం నోరు తగ్గించుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తున్నావా? ఏంటి మూడో కన్ను తెరిస్తే చంపేస్తారని చెప్పేసి, మీ మూడో కన్ను చిట్టా ఏంటో అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మూడో కన్ను తెరిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 3 నెలల్లో జైలుకి పంపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే 3 రోజుల్లోనే పంపిద్దామని అనుకుంటున్నారా? మీ మంత్రిని కానీ మీరు జైలుకి పంపించే వ్యాఖ్యలు మీరు చేసుకుంటున్నారు. అట్లాగే మహిళలందరూ కూడా చంద్రబాబు గారిని రండి, మమ్మల్ని దాటి రండి అని సవాళ్లు కొడతా ఉన్నారు. విజయవాడలో ర్యాలీలు చేసినప్పుడు 144 సెక్షన్ పెట్టినప్పుడు మహిళలందరూ ముందుకొచ్చి వస్తా ఉంటే గొంతుల్లో సందుల్లో పోలీసు వ్యానులు పెట్టుకుని ఒక బెటాలియాన్ని దించుకున్నారు. మీరు మహిళలకు భయపడిన వ్యక్తులు. 151 ఎమ్మెల్యేలు కూడా మహిళలకు భయపడ్డారు. మహిళలకు భయపడి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముందల మీ నెల్లూరు రోడ్లు, ఆ సంగము, బుచ్చిరెడ్డిపాలెము, ఆ రోడ్లన్నీ బాగు చేయండి. మీ పెన్నా నదికి నీళ్లు తీసుకురండి. మా పోలవరానికి నీళ్లు మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు, కానీ ముందల మీ పెన్నా నదిని నింపండి. మీరు బెట్టింగులు రాసుకొని అందరికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు మీరు బెట్టింగ్ బంగారు రాజా అని చెప్పేసి మీరు నోటికి ఎంత వస్తే అంత అద్దు వైపు మాట్లాడదు. చంద్రబాబు గారి మీద ఏగ కూడా వాళ్ళనేమో, ఎందుకంటే మా మహిళలు అందరం అండగా ఉన్నాం. మా మహిళలు ఎంత మందైతే ఉన్నాం, మా మహిళలను దాటి మీరు చంద్రబాబు నాయుడు గారి మీదకి రావాలన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. అనంతపురంలో చూస్తే క్రియా కంపెనీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. మరి మీ బుగ్గన రాజేంద్ర గారు చెప్తారు ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది అంటే ఆ రోజున తీసుకొస్తే మరి ఆ ప్రభుత్వం ఉండగా మీరు ఎందుకు పూర్తి చేయలేదయ్యా? అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టి పేదలకు అక్కడ పల్లెటూరులలో కూడా 5,000కి అద్దెకిచ్చుకుని 1,000 ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాలో. అంటే మీ నోటుకొచ్చినట్టు బాగుతారా? అంటే మీరు మూడో కన్ను తెరిసి ఎవరిని ఏం చేద్దామని అనుకున్నారు? చేస్తే ఇక్కడ ప్రజలేం ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏగ వాలిన మహిళలు అందరు మీ 151 ఎమ్మెల్యేలని దించేసే కార్యక్రమం చేస్తారనమాట. అది గుర్తుంచుకుని మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఏ సామాజిక వర్గానికి ఏం చేశారు? కమ్మ సామాజిక వర్గం చూసి క్రియా పెట్టారా? కమ్మ వాళ్ళకే లేకపోతే డోక్రా మహిళలకి డబ్బులు ఇచ్చారా? కమ్మ వాళ్ళని చూసి రోడ్లు వేశారా? కమ్మ వాళ్ళని చూసి భవనాలు కట్టారా? కమ్మ వాళ్ళని చూసి అమరావతి రాజధానిగా ఆ రోజున 33,000 ఎకరాలు తీసుకున్నారు అంటే కమ్మ వాళ్లే బాగుపడుతున్నారా? మీరు ఒక సామాజిక వర్గాన్ని చూసి మీరు మాట్లాడితే మర్యాదగా ఉండదని మీకు
పలుసార్లు చెప్తా ఉన్నాం, అయినా మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అందుకని మేము ఊరుకునేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, ఒక సామాజ మా ఏమన్నా కమ్మవారికి ఏమన్నా అందరికీ ఎస్టీ ఎస్టీలకి అందరికీ బాగు చేశారు. ఒక కమ్మ సామాజిక వర్గాన్ని ఏనాడు ఆయన బాగు చేయలేదే. అట్లాగే అమ్మఒడి పథకం అన్నారు, అమ్మఒడి పథకం మీరు ఎంతమందికి ఇచ్చారండి, 5,000 కోట్లు అమ్మఒడి కింద రిలీజ్ చేశారు. మళ్ళీ ఇతర శాఖ నుంచి 8,500 కోట్లు వచ్చినాయి, అవి వస్తే మీరు ఇచ్చింది ఎంత అండి, 21,100 కోట్లు ఇచ్చారనమాట. ఇంకా 6,400 కోట్లు ఎక్కడైనాయండి, ఆ లెక్కలు అడుగుతారని చెప్పి బుగ్గన రాజేందర్ గారు ఏదో ప్రభుత్వంలో ఏదో అప్పులైపోయినాయి, చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని తీసుకొచ్చి పేపర్లు పట్టుకుని మాట్లాడుతూ ఉన్నారే. మరి ఈ 6,400 కోట్లు ఏమైనాయా అని చెప్పి మాట్లాడరే మరి బుగ్గన రాజేందర్ గారు, ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మీరు శాసనమండలి రద్దు చేశారు. ఆ పడంగా ఈ లెక్కలన్నీ ప్రజలందరికీ తెలుసు అండి, ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. మీరు చేస్తున్న ఈ దేశంలో దురాగతం, అమరావతిలో 54 రోజుల మట్టి దీక్ష చేస్తూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి, ఒక్క మంత్రి గారు ఎవరో వచ్చారు, ఆయన శ్రీకృష్ణ దేవరాయలు గారు, ఆయన వచ్చి ఏం చేశాడండి, వచ్చాడు అట్లా కూర్చున్నాడు అట్లా వెళ్ళిపోయాడు. అంటే ప్రజలని మీరు శుభ్రంగా ఓటర్ని చేసి పాలిద్దామని మీకు లేదనమాట. అంటే మీ మంత్రులు మీరు మరి పక్క రాష్ట్రానికి వెళ్ళి కేసీఆర్ దగ్గర ప్రాజెక్టుల్లో కాళ్ళు చేతులు పట్టుకుని ఎన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నారండి, అవన్నీ దేశానికి ఈ ప్రజలకు తెలియనివ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి, ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు మీరు. ఈరోజు చూస్తే ఈయన తెనాలి ఎమ్మెల్యే గారు చూస్తే ఏంటో తొళ్ళగొడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖున ర్యాలీకి వచ్చినప్పుడు ఆయన ఆ రోజున నిద్రపోతామన్నారా, అంటే ఆ రోజున భయం వేసిందా, ఆ రోజున దడిచిపోయి బయటికి రాలేదా, అంటే 24 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈయనకు కూడా మంత్రి పదవి ఇస్తానన్నారనుకుంటండి, అందుకనే చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఎందుకంటే మీ మంత్రి పదవులు 2.5 సంవత్సరాలే కదా, అవన్నీ పీకేసేసి మళ్ళీ కొత్త మంత్రులు ఇవ్వాలిగా ఎవరు నోరు ఎక్కువ పారేసుకుంటే వాళ్ళకి పదవులు ఇస్తానని అన్నారేమో. చంద్రబాబు నాయుడు గారి మీదకు రావాలంటే మహిళలను దాటి రావాలి, మహిళలను దాటి వచ్చినప్పుడు అప్పుడు చూస్తాం మేమంతా. మా మహిళలకు భయపడి 144 సెక్షన్ పెట్టుకుంది మీ ప్రభుత్వం, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పక్కన చూస్తుంటే తెలంగాణ వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, అవన్నీ వింటానే ఉన్నారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి బస్టు పట్టించారు, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకా మూడో కొన్ని దేనికి తెరుస్తారండి, ఎవరికి తెరుస్తారు, మీ రౌడీ ఇజాలు గోండా ఇజాలు ఆంధ్రప్రదేశ్లో చల్లవండి, ప్రజలందరూ చూస్తానన్నారు. రాగా మీ అందరికీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు వచ్చినాయి, ఇక ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. ఇంకా జీవితంలో ఎవరు కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా మీ వైఎస్ఆర్ పార్టీని పుస్తకం మూసుకున్నట్టు మూసుకోవాల్సిందే కానీ ఎవరు ఓటేసే పరిస్థితుల్లో మట్టికి ప్రజలు లేరు. ప్రజలు అసలు దానికి అంగీకరించను కూడా అంగీకరించరు అనమాట. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. మేము నవరత్నాలు ఇస్తాము అది ఇది అన్నారు, అసలు ఫస్ట్ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. అసలు ప్రత్యేక హోదా మాటే పక్కన పెట్టేశారంటే మీ వల్ల కాదు అది, మీ వల్ల కాని మాటలు మీరందరూ ప్రజలకు అబద్ధాలు చెప్పి మబ్బీ పెట్టి ఈ రాష్ట్రానికి మీకు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటం లేదండి, మనం కూడాను మనము 5 సంవత్సరాలు పాలించిన తర్వాత మనము దిగిపోతాము, అప్పుడు మన ప్లేస్లో వేరే పార్టీ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి ఆయనకి తెలియదే, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎక్కడ చేసేవాడండి, ఇడుపులపాయలో చేసేవాడా, ఇడుపులపాయ చుట్టూతో తిరిగేవాళ్ళా. అలాంటి వ్యక్తుల్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ఏమైనా చిన్న పిల్లాడు అనుకున్నారండి, అంటే కమ్మ మాట్లాడితే ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అని చూస్తే అసలు వాళ్ళ పేరు మీకు నోట్లో నానందే, తెల్లారులేసి నోట్లో నానందే మీకు ముద్ద దిగదనుకుంటా, మీరు రౌడీయిజం చేస్తూ ఉన్నారు. అంటే మీరందరికీ మీకు మినిస్టర్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో రౌడీయిజం చేయమనా, గూండాయిజం చేయమనా, ప్రజల్ని ఇబ్బంది పెట్టమనా. మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తూ ఉంటే పక్కన కేసీఆర్ తెలంగాణ మున్సిపాలిటీ ఎలక్షన్లు పెట్టుకున్నారు, మీరు ఇక్కడ దొంగతనంగా గెలవటానికి ఈ డివిజన్లో ఓట్లు, పక్క డివిజన్లో ఓట్లు, ఈ డివిజన్లో మార్పులు చేర్పులు చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఈ సంగతులు ఎవరికి తెలియదండి, ప్రజలందరికీ తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిని సాధించేదే ఏకైక వ్యక్తి నారా
చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉండబట్టే ఈ రాష్ట్రంలో ప్రజలన్నా ఇలా ఉన్నారు. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్న ధైర్యంతో 5 కోట్ల ప్రజలు కూడా ఇవాళ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.